శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖు సుమారుగా మధ్యాహ్నం గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మనకి మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు సంతానం ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు లేదంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాసుల వారు వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది సరే గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాసులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను మరికొంతమందికి రజితమూర్తిగాను మరికొంతమందికి తామ్రమూర్తిగాను మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది గురువు శుభగ్రహం కాబట్టి గురువు మరి ప్రస్తుతం మరి ఈ మేషరాశి నుంచి వృషభలో రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా రా గురువు తన శుభ ఫలితాలని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే గోల్డ్ బంగారం అని దాని తర్వాత రజితమూర్తిగా అంటే అది సిల్వర్ వెండి అనుకుందాం అది డెబ్బై ఐదు శాతం మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత తామ్రమూర్తిగా అంటే అది కాపర్ రాగి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే లోహమూర్తి అది ఐరన్ కాబట్టి అది ఇరవై ఐదు శాతం ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతూ ఉంటుంది అన్నమాట పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని అది ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది అయితే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కలేదు మరి టెన్ ఇరవై ఐదు శాతమే వచ్చినటువంటి వారు అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కలేదు గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక టెన్ పర్సెంట్ ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి జాతకంలో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం పది నుంచి పదిహేను శాతం ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి టెన్ పర్సెంట్ ఇచ్చిన చాలు సో అటువంటి గురుగ్రహం రాశిలో మరి ఒక భావంలోకి మారినప్పుడు మరి ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషులు యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు అయితే గురువు రాశిలో ఉండగా ఈ ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి అంటే వాడు ఎమ్ ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి అంటే అది మూడో స్థానం కాబట్టి మూడో స్థానానికి ఇది లగ్నం పదకొండో స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ కళానా భావంలో గురు వచ్చాడని పలానా శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా అంటే ఏ దైవాన్ని అయినా పూజించవచ్చు ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది అలాగే దత్తాత్రేయుడు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవచ్చు ఎవరైనా గురువు అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు ఆ గురువును మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం అలాగే కొన్ని కొన్ని మతాల వారికి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ గురువు ఎల్లప్పుడూ కూడా నూటికి నూరు పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఏదన్నా జాతకాన్ని అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడు యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది అతన్ని ప్రవర్తన బట్టి అతని విధి విధానం బట్టి అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడు జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం ఇది సూచించే గ్రహాలు జాతకుడిని నడిపించే గ్రహాలు వారి వాడు నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్తం మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది వీడియోలో మనం మే ఒకటో తారీఖున మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం కర్కాటక రాశి వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి పదకొండవ స్థానంలోకి గురువు రావడం జరిగింది ఎవరైనా సరే పదకొండవ స్థానంలోకి గురువు రావాలని కోరుకుంటూ ఉంటారు పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళా గురువు కర్కాటక రాశి వారికి లాభస్థానంలోకి రావడం జరిగింది మరి వాళ్ళకి తామ్రమూర్తిగా రావడం జరిగింది అంటే ఇంచుమించుగా ఫిఫ్టీ పర్సెంట్ శుభ ఫలితాలు ఫిఫ్టీ పర్సెంట్ అశుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదన్నా గురువు శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాడు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ గురువు కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవి గురువు ఏ ఏ భావాలకి వీళ్ళకి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడో ఆ కారకత్వాలు అలాగే ఏ ఏ భావాలని చూస్తుంటాడో అంటే మల్టిపుల్గా అనేక విధాలుగా జాతకుడికి మరి లాభాన్ని కలిగిస్తుంటాడు అంటే పదకొండో భావం అన్నది ఏంటంటే మన యొక్క కోరికల్ని తీర్చే స్థానం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనుకుందాం అలాగే జాతకుడు అనేక పుణ్య కార్యక్రమాలు దాన ధర్మాలు ఏదో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు సాధారణంగా ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువ దయార్ద్ర హృదయం కలిగి ఉంటారు చాలా తొందరగా ఎమోషన్ ఫీల్ అవుతుంటారు కాబట్టి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఏదో విధంగా వాళ్ళని వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తారు చేతలైన సహాయం చేస్తూ ఉంటారు సో ఈ విధంగా వాళ్ళు నమ్మకం ఎక్కువ ఈ జ్యోతిష్యం అన్న జాతకం అన్న ఎవరు ఏం చెప్పినా కూడా ఏదో చేస్తుంటారు అయితే కొంతకాలంగా ఈ జాతకుడికి అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నారు దానివల్ల శివుడికి అభిషేకం చేయించుకోండి పలానా నువ్వులు దానం చేయండి లేదంటే పలానా శ్రీశైలము కాళాశితో వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి అనేక రకాల విషయాలు వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళు చెప్పిన వెంటనే ఆ పూజా కార్యక్రమం ఆ వ్రతము నోము దానమో ధర్మమో చేయడం జరుగుతూ ఉంటుంది దాని ఫలితం అన్నది పొందలేదు అనేక మంది ఏంటి మీరు చెప్పారు మేము చేస్తుంటాం రాలేదని అంటుంటారు కదా కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఈ గురువు లాభస్థానంలోకి రావడం వల్ల వీళ్ళు గతంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు వాటి ఫలితం ఇప్పుడు మీకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరంలో మీరు గతంలో చేసిన ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయిన ప్రయత్నాలు తిరిగి ఫలిస్తాయి అంటే ఒకటేటంటే గురువు జ్ఞానకారకుడు కాబట్టి ఈ ప్రజెంట్ వరల్లో విద్య సంబంధించిన విషయాలు అయితే పిహెచ్డి కోసమో డాక్టరేట్ కోసమో లేదంటే ఎంబీబీఎస్లో సీట్ కోసమో ప్రయత్నం చేస్తుంటే ఈ సంవత్సరం మీకు విద్యని సంపూర్ణంగా కంప్లీట్ చేయడం ఒకటి జరుగుతుంది రెండు సంతానం వరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే అనేక నోములు పూజలు చేశారో కర్కాటక రాసి వారి సంతానం కోసం సంతానం లేని వారికి తెలుస్తుంది సంతానం లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉంటుందో పిల్లలే కదా అనుకుంటాడు చాలామంది కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాధ మనకి తెలియదు అందువలన అటువంటి వారికి గురువు పదకొండవ స్థానంలో సంతానవతులు చేయడం జరుగుద్ది అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో గురువు ధనకారకుడు కాబట్టి మరి గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పించి ఉన్నా సో ఏదైనా అదృష్టం కొరకు ధనయోగం రావాల్సిన ధనం రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే మీకు సంతానం ద్వారా కానీ పుణ్య కార్యక్రమాల ద్వారా కానీ మరి అనుకూలమైనటువంటి ఆర్థిక పరమైన సహకారం ఉంటుంది సో గురువు కార్యకతలు అరిగే పదకొండవ భావం ఏం చెప్తుందంటే విదేశ మిత్రులు స్వదేశ మిత్రులు మీకన్నా మీత మీకన్నా మీ కుటుంబంలో ముందు పుట్టిన వారి యొక్క సహకారం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది గురువు ఆరో స్థానాధిపతి కదా ఫస్ట్ అధిపతి కర్కాటక రాశి వారికి అంటే శత్రువులు రోగాలు రుణాలు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఆరో స్థానం అనేది కాంపిటీషన్ ఎవరైతే ఎన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుంటారో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తుంటారో లేదంటే ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు లేదంటే ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి మే ఒకటో తారీఖు తర్వాత మరి ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది చాలామందికి ఫస్ట్ శాలరీ ఈ మే తర్వాత ఈ సంవత్సరం లోపల కొత్తగా ఉద్యోగంలో చేరదామన్న వాళ్ళకి కూడా వస్తుంది ఇక భాగ్యాధిపతి లాభస్థితి ఇంకేముంది భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటే ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి అంటే వరాలు ఇచ్చే దేవుడు మీ తండ్రిగారో లేదంటే మీ గురువో అయినప్పుడు ఇంకా మీరు ధీమగా ఉండొచ్చు కదా అటువంటి తొమ్మిదో స్థానం పదకొండులో ఉన్నాడు కాబట్టి ఏదైతే మీరు అనుకున్నారో అవి ఖచ్చితంగా జరుగుతాయి అయితే అది గురువు ఇచ్చే ఫలితాలు ఎప్పుడు కూడా అవి మీకు ఎంతవరకు డిజైరబుల్ అలాగే మీరు కూడా దానికి పొందడానికి చాలా రెడీగా ఉండాలన్నమాట గురువు వ్యాప అంటే దాన్ని మీరు ప్రిపేర్ అయి ఉండాలి మరి మంచి మీరు పీజీ సీట్ కావాలనుకున్న ఎంబీబీఎస్లో సీటు కావాలి దాన్ని గట్టిగా బాగా చదివి సమర్థవంతంగా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు భగవంతుని అనుగ్రహం గురువు ద్వారా లభిస్తుంది అలాగే వివాహ విషయంలో మీరు చాలా దానికి సంబంధించినటువంటి క్వాలిఫై ఉండి మరి వచ్చిన భార్యను పోషించుకునే అర్హత ఉండి బాగా సమర్థవంతంగా కుటుంబాన్ని పోషించుకోలే ధైర్యం ఆ సామర్థ్యం మీకు ఉంటే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది సో ఆ కారణాల వల్ల ఏమీ అధైర్యపడవద్దు మీకు ఒక ఆ విధంగా చెప్పాలంటే ఒక అష్టమ స్థానం నుంచి మనకి లాభస్థానంలోకి రావడానికి గురువుకి నాలుగు సంవత్సరాలు పట్టింది సుమారుగా నాలుగు సంవత్సరాలు బట్టి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ఫలితాలన్నీ కూడా మీకు ఈ సమయంలో అందుతాయి అయితే మీకు తామ్రమూర్తిగా గురువు రావటం వల్ల ఫలితాలు కొద్దిగా లేటుగా ఇవ్వచ్చు దాని కొరకు మీరు పూజ చేయవలసింది ఏంటంటే మరి పదకొండవ స్థానం వృషభ రాశికి అధిదేవతగా ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి కనకధార స్తోత్ర పారాయణ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేసుకోవడం వల్ల అలాగే దత్తాత్రేయుడి క్షేత్రాన్ని దర్శించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు గురుగ్రహ అనుగ్రహంతో ఈ సంవత్సరం మీకు చాలా శుభకరంగా ఉండే అవకాశం ఉంది స్వస్తి